హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో వాట్సాప్ వాడకం అనేది సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇంతకు ముందు ఇన్కమింగ్ కాల్స్ ఫ్రీ, ఆ తర్వాత అవుట్ గోయింగ్ కాల్స్ కి చాలా తక్కువ రేటు ఉండడం వల్ల చాలా మంది రెండు మూడు సిమ్లు వాడటము, ఒక సిమ్ ని అలాగే పెట్టుకోవడము చేశారు. అయితే టెలికాం కంపెనీల మధ్య ఉన్నటువంటి గొడవల కారణంగా ఇప్పుడు మంత్లీ కంపల్సరీ రీఛార్జ్ చేయకపోతే ఆ సిమ్ ని డియాక్టివేట్ చేస్తున్నాయి టెలికాం సంస్థలు. సో అలా చేయడం వల్ల ఏమైపోతున్నదంటే, కొంతమంది ఎప్పటి నుంచో వాడుతున్నటువంటి ఫోన్ నెంబర్ ని వాట్సాప్ కి వాడతారు. ఆ తర్వాత ఒకవేళ ఆ ఫోన్ నెంబర్ వెళ్లిపోయినా కూడా ఆ ఫోన్ నెంబర్ మీదనే వాట్సాప్ మెసేజ్ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే, ఆ ఫోన్ నెంబర్ వేరే వాళ్ళకి అలాట్ అయినప్పుడు వాళ్ళకన్నా ప్రాబ్లం వస్తుంది లేదా మనకన్నా ప్రాబ్లం వస్తుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా మనం ఫోన్ నెంబర్ మార్చగానే ఆటోమేటిక్ గా మన మెసేజెస్ గాని, మన చాట్ హిస్టరీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ గాని మనకి మెసేజ్ పంపించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్ గా మన వాట్సాప్ ఫోన్ నెంబర్ ని ఎలా అప్డేట్ చేసుకోవాలి అన్నది ఈ రోజు ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయహాసం. మనం ఫోన్ నెంబర్ చేంజ్ చేయగానే దీన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి అన్నట్టయితే చాలా సింపుల్. వాట్సాప్ ఓపెన్ చేసి పైన త్రీ డాట్స్ ఉంటాయి కదా, ఆ త్రీ డాట్స్ క్లిక్ చేయడంతో సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో సెట్టింగ్స్ క్లిక్ చేయండి. అందులో అకౌంట్ అనేది తీసుకోండి. మొదటనే ఫస్ట్ ఆప్షన్ అకౌంట్. సో ఈ అకౌంట్ లో చేంజ్ నెంబర్ అనేది తీసుకోండి. సో చేంజ్ నెంబర్ దాన్ని క్లిక్ చేయగానే చూపిస్తుంది అన్నమాట. సో ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అనేది. అయిన తర్వాత నెక్స్ట్ ఇచ్చినట్టయితే పాత ఫోన్ నెంబరు, అదేవిధంగా కిందనే కొత్త ఫోన్ నెంబర్ విత్ కంట్రీ కోడ్. కంట్రీ కోడ్ ఆటోమేటిక్గా అది ఇచ్చేస్తుంది. సో మనం పాత ఫోన్ నెంబరు, ఆ తర్వాత కొత్త ఫోన్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు ఒకసారి బాగా చెక్ చేసుకొని నెక్స్ట్ ఇవ్వగానే ఆథెంటికేషన్ మెసేజ్ మనకు వాట్సాప్ చూపిస్తుంది. సో ఆ ఆథెంటికేషన్ మెసేజ్ని చేసిన వెంటనే ఇమ్మీడియట్గా మనకు ఫోన్ నెంబర్ అనేది మారిపోతుంది. అదేవిధంగా మన చాట్ గ్రూప్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా మెసేజ్ చూపించబడుతుంది. సో ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ ఫోన్ నెంబర్గా మారింది అని చెప్పి చూపించబడుతుంది. ఆటోమేటిక్గా మన కాంటాక్ట్ వాళ్ళకి అప్డేట్ అయిపోతుంది. సో వాళ్ళ మెసేజ్ పాత నెంబర్కి, మామూలుగా పాత నెంబర్లో ఉన్నటువంటి మెసేజ్కి పంపించినప్పటికీ కూడా మనకు మెసేజ్ వస్తుంది. సో చాలా ఈజీగా మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి.